नमस्ते डीएन फाइव न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु माजी मंत्रिवर्यलु डॉक्टर पालिटी रामाराव हॉस्पिटल अत्यवसर वैद्य सेवल विभागाने प्रारंभिंचिन एमएलए कर्णं बलराम कृष्णमूर्ति वेटपालम मंडलं रामापुरं रोड्डुलो पर्यावरण दिनोत्सव सदर्भंगा मोक्कलु नाटे कार्यक्रमानि प्रारंभिंचिन एमएलए कर्णं बलराम कृष्णमूर्ति वेटपालम मंडलं रामन्नपेटलो मोक्कलु नाटे कार्यक्रमानि प्रारंभिंचिन पंचायतीराज शाख अधिकारी रमेश बाबू बापट్లలో వైసీపీ జిల్లా కార్యకర్తల సమావేశం హాజరైన చిరాల వైసీపీ ఇన్‌చార్జ్ కర్ణం వెంకటేష్ మాజీ మంత్రి వరిలు డాక్టర్ పాలెటి రామారావు హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య సేవల విభాగాన్ని చిరాల శాసనసభ్యులు కర్ణం బలరామ కృష్ణమూర్తి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కర్ణం వెంకటేష్ ప్రారంభించారు డాక్టర్ పాలెటి రామారావు తనేడు షుగర్ అత్యవసర వైద్య సేవల నిపుణులు డాక్టర్ పాలెటి ఆదిత్య విక్రమ్ డాక్టర్ పాలెటి రామారావు కోడలు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తారని తెలిపారు మాలెంపాటి చిన్నారాయణ గారు దయచేసి దగ్గరికి రావాల్సినగా కోరుతున్నాం అలాగే సిద్ధి బ్రహ్మేశ్వరరావు గారు కూడా ముందుకు రావాల్సినగా కోరుతున్నాం సార్ 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 కదగం శ్రీనివాసరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం సార్ సార్ షేక్ సుబానీ వేటపాలెం షేక్ సుబానీ గారు వేటపాలెం సార్ కొంచెం దగ్గర సార్ ఒకసారి సార్
సార్ సార్ సార్ సార్ కొంచెం సార్ 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 అలా సార్ నిద్ద నువ్వు పూలు ఎట్లా అమ్ముకున్నావు నువ్వు బియ్య ఎట్లా అమ్ముకుంటావు అని రెబల్ సెక్టేరియన్ పాలసీ అప్లై చేసి బయట ప్రాంతంలో చేసే జనాన్ని కానీ ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం వచ్చింది పేర్లు రాసినా నాకు ఇప్పుడు 98 వాతావరణం వచ్చింది జనాలు చాలా సంతోషం కానీ ఒకటి నువ్వు డ్రెస్ జయమాన్ గారికి ఒకటి చెప్పాలా కుందేరు కాస్త బాగు చేస్తే నేను దోవల్లో ఎక్కువైపోతున్నాయి అంతకుముందు రోగమంతా ఏదో ఒకటి బాధ్యం మైండ్ చేసుకుంటే దోవలు లేకుండా హాయిగా వండుకునే వాళ్ళం ఇప్పుడు దేనేటి వల్ల దోవలు ఎక్కువైపోతున్నాయి అది కొంచెం రోటింగ్ వాటర్ ఉంటే దోవలు ఉండవు రోటింగ్ వాటర్ ఉంటే దోవలు ఉండవు దాన్ని కాస్త చైర్మన్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని కొంచెం బాగు చేయమని వెనక నేను ఎంపీగా ఉన్నప్పుడు చుట్టూ ఇక్కడ మళ్ళీ నిర్వహణ చేస్తున్నాను అప్పుడు రామారావు గారు హాస్పిటల్ పెట్టినప్పుడు కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా లోన ఫెసిలిటీస్ కూడా చూసాం మీరు అందరూ కూడా కొంతమందిని చూశారు మా డాక్టర్ సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా లోన పరిశీలన చేయడం జరిగింది సోఫిస్టికేటెడ్ గా అంటే నూతనంగా ఈరోజు మనం ఈ ఫైవ్ స్టార్ ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ లాగా పైన గ్రూప్స్ గారు ఇవన్నీ మంచి కూడా బాగా ఏర్పాటు చేశారు అది చీరా ఐశ్వర్యము చాలా కష్టం మేము అక్కడే కూర్చున్నాం అనిపించింది ఆ తర్వాత మళ్ళా కాంపల్ బెడ్స్ కానివ్వండి అదేవిధంగా రకరకాలుగా నిపుణుల దాని స్థలాన్ని కూడా నీటికి ఉపయోగించుకున్నారు ఇంత స్పేషియస్గా ఉందని మేము లోన ఉపయోగించడం అనిపించింది అనమాట ఇప్పుడు రామారావు గారు ఆయన నిస్వార్థంగా ప్రవేశం ఇస్తే ముందు డాక్టర్గా తర్వాత ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా అన్ని పదవులు వారు చూస్తున్నారు అదేవిధంగా సమాజానికి ఈ అట్టడుగున్నటువంటి వర్గాల ప్రజలకి మళ్ళీగా ఉండాలనే కార్యక్రమాలు తీసుకుని కూడా చేయడం జరిగింది చీరాల అభివృద్ధిలో కూడా తన వంతు తన పాత్ర నిర్వర్తిస్తున్నాం దాంతోపాటు ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్నటువంటి అది కూడా రూపురేఖ తీసుకునేదానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ సందర్భంగా నేను అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ రావడం జరిగింది వచ్చినప్పుడు రామారావు గారు కానివ్వండి బృందం అంటే పేరు పేరు చెప్పాలంటే నేను మిస్ అయిపోతాను మేము చేయలేదని అంటారు అందరూ ప్రతి ఒక్కరు కూడా సంతృప్తితో పనిచేయటం అదేవిధంగా ఒకరికి పది ఓట్లు ఎక్కువ సంపాదించేదానికి కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలాగా పనిచేసి గెలుపుకి సహకరించారు అదేవిధంగా ఇప్పుడు పొలిటికల్ సందర్భం కాకపోయినా ఆ రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతో పాటు మనకి రామారావు కూడా మంచి సత్యం కుర్ర పెద్దది పైగా ధైర్యంగా పనిచేయగలుగుతాడు కుర్రాడు చూస్తే అబ్బాయి చురుగ్గానే ఉన్నాడు నేను కొన్నాడు ఇక ఆయనకి రామారావు సంబంధించి అని చెప్పని కోడలు కూడా మళ్ళీ డాక్టర్ తెచ్చుకొని ఇద్దరికి పెయిన్ భయపడిన అనుకుంటే ఇద్దరు ఉన్నప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అది హాస్పిటల్లో అమ్మాయి అభివృద్ధి చెంది ఇంకా
మంచి ప్రజలు సేవ చేయాలని చెప్పని, ఇదే విధంగా హాస్పిటల్ అభివృద్ధి చెందాలని చెప్పని, ఈ చుట్టుపక్కల బాధ్యతలు కూడా పొట్టికల్ షేర్ చేసుకోవడం నాకు కనపడలేదు. ఏదైనా యాక్టివిటీ దాన్ని వదిలేస్తే సిన్సియర్గానే అతను ఒక్క కవడలు కానీ చూసినప్పుడు సిన్సియర్గా పనిచేద్దామని చాపత్యం కొన్నోళ్ళలో ఉంది. అందులో మనం ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా చీరాల ప్రజలకి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా అన్న బాలేంద్రరావు గారికి, అన్న జంగన గారికి, మిగతా సభ్యులు అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు దాదాపు ఒక గంట లేట్ రావడం జరిగింది, అందుకని అందరూ క్షమించాలి. నేను జంగన గారు మిగతా సభ్యులందరం కూడా బాపట్ల మీటింగ్ ఉండటం వల్ల అందరూ కూడా అక్కడ హాజరవడం జరిగింది. అనుకోకుండా కొంత లేట్ అవడం వల్ల ఒక గంట పాటు అరగంట పాటు లేట్ అవడం జరిగింది. దానికి మందించి మీరు కూడా నాన్నగారే నాన్న తరఫున కూడా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రక్రియ అందరి చేతుల్లో కాన్సెన్స్ మొత్తం ఓపెన్ చేసినట్టే కాన్సెన్స్. అదేవిధంగా అన్న పాలేటి రామారావు గారి గురించి కూడా ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 దఫ మంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవంతో పాటు అంటే రాజకీయాల్లో కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటారు, వృత్తుల పరంగా కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అందుకే మనకి డ్యూయల్ డాక్టరేట్ డిగ్రీ పొందిన పాలేటి రామారావు గారు అటు పొలిటికల్ గాను ఇటు డాక్టర్ పరంగాను అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ హాస్పిటల్ని వారి కుమారులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులతో మళ్ళీ కొత్త ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళడానికి రెనోవేట్ చేసి కొన్ని కొన్ని విభాగాలు కూడా జోడించి నూతనంగా మళ్ళీ నాన్నగారి చేత ఈరోజు ప్రారంభిస్తున్నందుకు మీ అందరూ కూడా వచ్చినందుకు, ఈ ప్రారంభానికి మీ అందరూ కూడా ఆహ్వానించినందుకు మీ అందరితో పాటు నాకు మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. వృత్తిపరంగా ఆయన ఎప్పుడు కూడా ఎంత బిజీ ఉన్నా ఎన్ని పనులున్నా అన్న కొంచెం రాజకీయంగా ఈ సలహా కావాలా, ఈ సూచనలు కావాలా, ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుందంటే అవి కూడా పూర్తి చేసుకొని వారికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ మరోపక్క చీరాల ప్రాంత ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వారి ఇటు కూడా ఆ మందులు ఇవ్వడం కానీ ఆపరేషన్ చేయటం కానీ రెండు వైద్యంతో పాటు రాజకీయం కూడా జోడించి మన చీరాల ప్రాంతంలోనే గత కొన్ని 30-40 సంవత్సరాల నుంచి రాజకీయ 30 సంవత్సరాల నుంచి వైద్య విభాగంలో ముందడుగులో ఉంటూ అందరూ కూడా సహకరిస్తూ పాలాల నుంచి కానివ్వండి, పక్క ఊరు నుంచి కానివ్వండి, చీరాల మారుమూరల నుంచి కానివ్వండి, ఏ ఊరు నుంచి వచ్చినా సరే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు అతనే ముందుగా మెడిసిన్స్ ఇచ్చి మందులు ఇచ్చి మీరు ఇబ్బంది పడద్దు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఒక కుటుంబ సభ్యుడిలాగా ఒక పెద్ద దిక్కులాగా అందరూ కూడా సహాయపడినందుకు చీరాల ప్రజల ప్రాంతాల ప్రజల తరఫున అందరికి కూడా డాక్టర్ గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి అన్నయ్య డాక్టర్ బాలేటి రామారావు గారు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా సుదీర్ఘకాలంగా ఉంటూ మాజీ మంత్రిగా పనిచేసి మరి ఇప్పుడు కూడా నిరంతరం ప్రజాసేవలో ఉంటూ వారు ఏదైతే నిర్వహిస్తున్నటువంటి వైద్య సేవలో వారి యొక్క కుమారుడు వారి యొక్క కోళ్ళ గారి చేత కూడా చీరాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఎమర్జెన్సీలో ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా 24/7 ఎలాంటి ఇబ్బంది వచ్చినా వైద్య సేవలు అందించడానికి ఈ రోజున ఇక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గురుదేవులు చీరాల శాసనసభ్యులు పూజ్యులు ప్రతలు శ్రీ అన్న మల్లకృష్ణమూర్తి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత సోదర సమాజ తండ్రి వెంకటేష్ బాబు గారిని మరియు నియోజకవర్గంలోని డాక్టర్ పాలేటి రామారావు గారి యొక్క అభిమానులు వారి యొక్క సహచరులు వారందరూ కూడా ఆహ్వానం చేసి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషదాయకం. కాబట్టి ఈ యొక్క వైద్య సేవల్లో చిరాలు నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు కానీ కాకపోతే సింపుల్ గానే చేయాలి. ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం మనం అందరికీ కబుర్లు పంపి వీలున్న వాళ్ళందరూ వచ్చి
కార్యక్రమం అని చెప్పి రోజు చేయడం అనేది మనందరికీ ఆనవాయితీ. పొలిటికల్ ప్రోగ్రామ్స్ అయితే రాజకీయాల్లో నుంచి మా అనుకునే అదే ఓడిపోయిన తర్వాత మళ్ళా ప్లాన్ చేరేది వర్గం నుంచి ఇక మనం దేవేంద్ర కొల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పార్టీ నిలబడిందంటే వారి వల్ల నిలబడింది. ఎవరు ఎవరు గెలవాలన్నా ఇక్కడ వారు మనస్ఫూర్తిగా ఆ పార్టీ అయితే మాత్రం మనస్ఫూర్తిగా చేస్తారు. వారి వల్ల చాలా ప్రయోజనం పొందున్నారు. దాంట్లో మన బసవాచార్య గారిని బస బుద్ధి బసవాచార్య గారిని మన ఆనవల్లిపేట వారు కూడా వచ్చున్నారు. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు మన గవిని మేకల పోలయ్య గారు ఇందాక చెప్పాడు చెప్పలేదు మధ్యలో ఆపాను. సో వీళ్ళందరూ కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిరు సత్కారం. అదేవిధంగా ఇంకొకరికి చెప్పాలి, దామల్ల శ్రీకృష్ణమూర్తి గారు మాకు ఎంతో ఎంతో మేలు చేశారు. ఎందుకంటే 1994లో రోసయ్య గారి మీద ప్రగడకోటయ్య గారు చాలా వర్క్ చేశారు. ఆయన తరఫున దామల్ల శ్రీకృష్ణమూర్తి గారు ఆ రోజు ఉన్న కష్టమైన పరిస్థితి ఆయన వర్క్ చేశారు, మాకు పనిచేసి పెట్టారు. 2 ఎన్నికల్లో వాళ్ళ గ్రామస్తులైనటువంటి గోలేంజలేదేవి గారు అభ్యర్థిగా ఉన్నా కూడా వారు మాకే సహకరించారు. అందువలన వారి వల్ల మేము ఎంతో మేలు పొందున్నాము. తిరిగి అదే స్థాయిలో వారికి అది ఆ మేలు చేయలేకపోవడం అనేది మా దురదృష్టం. ఆయనకి శిష్యుడు గోలి వెంకట సుబ్బారావు గారు ఉన్నారు, గోలి వెంకట సుబ్బారావు గారు రామకృష్ణాపురం. ఆయన కూడా నేను అడిగాను, మీ గోలి వారు అభ్యర్థి గోలి వారు ఏంటండి మా పక్కన తిరుగుతారంటే, మేము దామర్ల శ్రీకృష్ణ మేము అందరం అటువంటివండి, మేము ఖచ్చితంగా మీ పని చేస్తామన్నారు. అదే ఎలక్షన్లో సుబ్బారావు వాళ్ళ అబ్బాయి గున్నాలోను వాళ్ళందరూ పోయి హడావిడి చేస్తే పడుతున్నారు, వీళ్ళే పడ్డారు, భయపడ్డారు ఆ రోజు. సో ఆ విధంగా మా కోసం కృషి చేశారు. అటు కృష్ణ గారి తరఫున మా సుబ్బారావు గారిని ఈ విధంగా ఈ 10 మందిని కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా ఆ సన్మానం చేసుకుంటే ఆత్మతృప్తి దానికోసం అని చెప్పేసి చిన్న కార్యక్రమాన్ని లాభం మైక్ అయితే యాక్చువల్ దీంట్లో మైక్ తీసుకునే కార్యక్రమం కాదు కాబట్టి బాబురావు గారిని ఒక్కొక్కరిని పిలిచేసి తర్వాత మాకు ఆర్యవేశంలో పనిచేయడం రోసయ్య గారు మరి మాతోటి పోటీలో ఉండటం ఇలాంటి సందర్భాల్లో మాకు అండగా నిలిచి కొంతమంది మమ్మల్ని నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు ఆర్యవేశంలో. వాళ్ళల్లో మాకు ఆయన అనంతయ్య పువ్వాడు అనంతయ్య గారు రాజా వలవీడి రాజేశ్వరరావు గారి ప్రథములు సాంబు గారికి శిష్యులుగా ఉండేవాళ్ళు. వాళ్లే 1994లో బాధ్యత తీసుకొని వాళ్ళు ముందుండి కుదరదండి రామారెడ్డి గారు పాత్ర 2 ఎలక్షన్స్లో ఉంది. మనకి 2 ఎన్నికల్లో కూడా కాళేజీ వాస్తవం వెళ్ళి కూర్చొని ఏదంటే మీకు తెలుసా తెలీదో ఈ చేరాలంటే ఏదనుకుంటున్నారు, ఇట్టించుకోవాలి ఇట్టించి రావాలో మనకు తెలీదు, అలా వాళ్ళ అక్కడుండే చేయాలా అభిప్రాయం మీకు సూటబుల్ అని చెప్పేసి ఆయన చెప్పి మరి 2 సార్లు కూడా ఈ సీట్ విషయంలో వివాదాన్ని పరిష్కారం చేసి మనకు అండగా ఉన్నటువంటి వ్యక్తులు. ఆ గ్రామం అంటే నా వరకు నాకు అపారమైన గౌరవం. నాట్ సోషల్ బట్ పొలిటికల్. తరువాత మనకు మల్లికా శంకర్రావు గారు మొదటి నుంచి కూడా ఆయనకి గ్యాస్ ఏమంటాం గ్యాస్ ఏజెన్సీ ఉండటం మొదటి నుంచి పురస్థుడు అవ్వటం మేము ఆయన అందరికీ పరిచేసాడు ఈ ఊళ్ళో. అందువల్ల మేమున్నామని టౌన్లో మాకు అండగా ఉన్న వ్యక్తి. అదేవిధంగా మన యాదవులు గ్రామాల్లో అందరూ కూడా కులస్తులు అని చెప్పేసి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా మాకు కారణం చేయడం చెప్పి బాలపాటి సత్యనారాయణ ఆయన వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా మా అందరు కూడా ఉపయోగపడ్డాం. కంగనా సూర్యప్రకాశరావు గారు ఉన్నారు, అనేక క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన యొక్క స్థాన బలాన్ని మాకు బలాన్ని మాకు ఉపయోగపెట్టారు, మమ్మల్ని నిలబెట్టారు. అచ్చయ్య గారి సూర్యప్రకాశరావు గారు కానీ మేమంటే ఎంతో ప్రేమించారు, కానీ వారికి మేము
తగినటువంటి న్యాయాన్ని చేయలేకపోవడం, గౌరవాన్ని ఇవ్వలేకపోవడం అనేది మా దురదృష్టం. అది ఎప్పటికీ మేము బాధపడతానే ఉన్నాం. అలానే మన సురేష్ ప్రకాశరావు గారు, అలానే మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది, శివ మన జనార్దన్ రెడ్డి గారు ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ వైకుంఠపురంలో ఒక చేరాబోయేటాలు ఇట్లాంటి కార్యక్రమం ఒకటి జరిగింది. అప్పుడు వివాదంలో రీపోలింగ్ జరిగింది. జరిగితే మన శ్యామారెడ్డి చనిపోయాడు, శివారెడ్డి మిత్రులు వాళ్ళు మేముంటాము మీకు అండగా ఇక్కడ ఎమ్మెల్యే రీపోలింగ్లో మళ్ళీ మనం ఎలక్షన్ చేయాలా? అక్కడేమో మన రెండు సోదరులు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అప్పుడేమో మనమే ఒకటి యువతల పార్టీని చేస్తున్నాం, అందులో వివాదంగా ఉంది. అందువల్ల మేముంటామని చెప్పేసి వాళ్ళు ఉండి మమ్మల్ని వార్డులో మళ్ళా మళ్ళా తిప్పి మళ్ళా ఎలక్షన్ చేయడానికి ఆయన ముందు సహాయం శ్యామారెడ్డి సపోర్ట్ తోటి మాకు చేసిన మన కోమట్ల శివారెడ్డి గారు, అదేవిధంగా రాజరామన్ గారు మొదటి నుంచి కూడా చాలా వండిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మమ్మల్ని మొదటి నుంచి కూడా నిలబెట్టినటువంటి వ్యక్తి రాజరామన్ గారు. ఇకపోతే మన మరకాస మన సరే అఖిల చౌదరి గారు, మాదంపాటి నారాయణ గారు, మన శ్రీహరి ఇంకా రెండేళ్ళు అయితే 94కి 2 ఏళ్ళు అయితే 30 సంవత్సరాలు నా వరకు సార్ అంటే వాడు మీరందరూ చాలా మంది అంతకుముందు నుంచే ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి రంగంలో ఉన్నట్టు. అప్పటి నుంచి ఎంతో మంది నాకు నా వరకు వ్యక్తిగతంగా అంటే నా గృహంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి నేను ఇక్కడ నేను అని ఈరోజు అంటున్నా, ఇప్పుడు అన్నట్లా కనుక నాకు సహకారంగా అండగా ఉన్నటువంటి కొందరు పెద్దలకు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఒక చిరు సత్కారం చేయాలని చెప్పేసి ఒక ఆకాంక్ష. అయితే అందరూ ఎంతోమంది అందరూ మనకి ఎంతోమంది చేస్తేనే మనం ఒక వ్యక్తిగా నిలబడతాం. అందరికీ చేయటం అనేది కాస్త కుదరని పని కాబట్టి అక్కడొకళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఎవరు కూడా దానిని తప్పు పట్టకుండా అర్థం చేసుకుని ఆమోదించాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. మాకు శ్రీ సలగల యశయ్య గారు వారికి సరిగా ఈమె వయసు రీత్యా కొంచెం వినపడిన పరిస్థితి ఉందని కూడా ఇందాక చెప్పారు. యశయ్య గారు నా పార్టీ కాదు, నా పోటీ లాగిపోవడం, కానీ ఎలాంటి వారు ఆ గడియార సభ సెంటర్ ఇచ్చిరాల రాజకీయానికి కేంద్రం, గడియార సభ సెంటర్ మసీద్ సెంటర్ అయితే ఈ రెండు సెంటర్లో కూడా బలం కలిగిన స్థాన బలం కలిగినటువంటి బెంజమిన్ గారి తమ్ముడు వారు మన దేవదాన గారి బాబాయ్, ఆయన ఎప్పుడు కూడా డాక్టర్ గారు మనవాడు మంచివాడు, మనం ఆయనకే మనం అండగా ఉండాలి అంటే మొదలు సపోర్ట్ అంటే 10 వ్యతిరేకించే వాళ్ళు 10 గొంతులు రాకపోతాయి కనీసం ఆయన వాడికి ఒక 10 గొంతులు రాకపోతాయి ఆయనకున్న వాల్యూని బట్టి స్థాన బలాన్ని బట్టి. అందుకని 99 ఇయర్స్ వెరీ గుడ్ ఇప్పటికి కూడా కనుక వారికి. అదేవిధంగా మన జోసఫ్ గారు ఈ సెంటర్లో మేము నిలబడటానికి ఇస్తల బాబు గారు ఫస్ట్ ప్రారంభం, ఆ తర్వాత డేటా జోసఫ్ గారు, తర్వాత కౌన్సిలర్ అవటం, మరి డేటా వారికి కానీ వారి చుట్టూ బంధుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ఆయన ఆయన కుటుంబ సభ్యులు వారు మేమందరం నిలబడటానికి ఎక్కడ వివాదాలు వస్తుంటాయి గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడో చోట పొరపాట్లు చేయడం ఏదో వస్తామంటే జోసఫ్ గారు అప్పుడు నా హాస్పిటల్ ప్రారంభించారు. అలానే మా వాడు కూడా క్లినిక్ ప్రారంభించడానికి కూడా యాదృష్టికంగా అదృష్టవశాత్తు మళ్ళా మన ఎమ్మెల్యే ఈసారి ఎమ్మెల్యే అప్పుడేమో మా అప్పుడు మొబైల్ ఎంపీగా ఉన్నాం వారే చేతుల మీద కానీ ప్రారంభించడం జరిగింది. మనకందరి మనందరికీ ఎంతో సంతోషం. బలరామకృష్ణ మంది గారు మన చీరాలకి ఏ కారణంతో ఏ పరిస్థితుల్లో ఇక్కడ పోటీ చేయాల్సి వచ్చినా మనందరికీ ఒక అదృష్టంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని పూడ్చడంలో మనకు కొంచెం కాస్త కష్టతరమైంది. బలరామకృష్ణ మంది గారు చీరాల ప్రజలు వారిని మంచి మెజారిటీతో
మనకి 20,000 చిల్లర వచ్చినప్పటికీ ఈ గాలి కనుక లేకపోతే 40,000 వచ్చుండేది. మనం 40,000 అంటా వచ్చాం వారి తరపు ముందు నుంచే 40,000 అంటే అంటాం. ఏది ఏమైనప్పటికీ వారి వల్ల ఇది చరిత్రకు సజ్జరాల నియోజకవర్గానికి ఒక చరిత్రకి సంబంధించిన విషయం. అనుకోకుండా చెడ్డవారు ఈ రంగంలోకి రావటం దానికి వెలుగుడు అర్థం కాక తికమకపడే రోజుల్లో చిరాల ప్రజలకి వెలుగులాగా బలరామకృష్ణమూర్తి గారు ఇక్కడ పోటీ చేయటం, మనందరం కూడా ప్రజలందరూ హృదయపూర్వకంగా వారిని ఆహ్వానించి వారిని ఎమ్మెల్యే చేసి వారి ద్వారా ఇవాళ కాస్త ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛను అనుభవించినటువంటి కృత్రిమంగా సృష్టించబడినటువంటి ఆ యొక్క దురదృష్టం నుంచి స్వేచ్ఛని అనుభవిస్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అయితే మనకు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి గారు బలరామ కృష్ణమూర్తి గారికి మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరం కూడా వారి సమక్షంలో మన ఎమ్మెల్యే గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళైతే బలరామ కృష్ణమూర్తి గారికి అండగా ఉంటారో అన్నాళ్ళు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ నియోజకవర్గానికి పట్టినటువంటి దురదృష్టాన్ని వదిలించుకునే వారు కూడా మనందరం కూడా వారికి అండగా ఉంటామని చెప్పేసి మనందరం మీ అందరి సమక్షంగా తెలియజేసుకుంటా ఉన్నాను. పోతే అయితే ప్రసంగాలు చేసే వేదిక కాదు, సందర్భం కాదు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే కడం బలరామ కృష్ణమూర్తి పాల్గొన్నారు. వేటపాలెం మండలం అక్కాయపాలెం పంచాయతీ రామాపురం రోడ్డులో సిఎస్సి కాలేజీ దగ్గర ఎమ్మెల్యే కడం బలరామ కృష్ణమూర్తి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, చీరాల నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్ బాబు, మండల ప్రత్యేక అధికారి శైలజ, పంచాయతీరాజ్ శేషయ్య, ఎంపీడీఓకే నేతాజీ, తహసీల్దార్ సధ్యాత్రి, ఏపీఓ సుధారాణి, జంగిలి రామారావు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ సంరక్షణకు మొక్కల పెంపకం తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ అధికారి రమేష్ బాబు అన్నారు. వేటపాలెం మండలం రామన్నపేట అక్కయ్యపాలెం పంచాయతీలలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శైలజ, ఎంఆర్ఓకే సంధ్యశ్రీ, ఎంపీడీఓకే నేతాజీ, పంచాయతీ కార్యదర్శి బెలంకొండ ప్రసాద్, సర్పంచి రమణ, అక్కయ్యపాలెం మాజీ సర్పంచ్ జంగిలి రామారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన మండలంలో 15 కిలోమీటర్లు సుమారు మొక్కలు నాటడానికి శాంక్షన్ తీసుకున్నాము. ఎన్ఆర్ఎస్ ద్వారా పికింగ్ చేసి ప్లాంటింగ్ కూడా 90% చేశాము. ఇంకా రిమైనింగ్ అయితే మొక్కలు సప్లై తీసుకొని చేస్తాము. దీనికి ఎన్ఆర్ఎస్ నుంచి వాచ్ అండ్ వార్డు వాటరింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వీటిని కనీసం ఎండాకాలం బాగా మొక్కలు కానీ పెంచగలిగితే తర్వాత వర్షాకాలంలో ఆటోమేటిక్ అయ్యి పెరుగుతాయి. 3 ఇయర్స్ వరకు మనం మెయింటైన్ చేస్తే మా ఈ మొక్కలు నాటినవి పెద్ద చెట్లు అయ్యి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. ప్రజలకు కూడా నీడనివ్వటం, ఆహ్లాదకరం వాతావరణం ఇవ్వటం, ఆక్సిజన్ ఇవ్వటం, పర్యావరణం చాలా దెబ్బతింటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి సంరక్షించి పెద్దదయ్యే విధంగా బాధ్యత తీసుకోవాలి. దానిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మన మండలంలో ఈరోజు రామాపురం బీచ్ రోడ్లో గౌరవ
ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఉన్న 9 పంచాయతీలకు గాను ఒక పంచాయతీని విజువల్లీ క్లీన్ విలేజ్గా సెలెక్ట్ చేయమన్నారు. దానిలో భాగంగా మనం రావణపేటని పంచాయతీ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది ఎప్పుడు చూసినా కానీ ఉదయం చూసినా మధ్యాహ్నం చూసినా అర్ధరాత్రి చూసినా ఎప్పుడైనా కానీ వీధులు కానీ ఎక్కడా కూడా చెత్త రహితంగా ఉండాలి. అలాగే ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ ఉండకూడదు. అట్లానే ప్రతి ఇంటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి కూడా తడి చెత్త పొడి చెత్త రెండు సెగ్రిగేషన్ చేసుకొని ప్రతి ఇంట్లో దగ్గర నుంచి తీసుకోవాలి. దానిలో భాగంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వెళ్ళి టచ్ చేసి వాలంటీర్లు కానీ ఫంక్షనల్ అసిస్టెంట్లు కానీ అందరూ అధికారులు అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళకి చెప్పడం జరిగింది. 1-2 సార్లు ఏది తడి చెత్త ఏది పొడి చెత్త అని వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. మళ్ళీ మళ్ళీ చెప్తాము. ఇది సుమారు 40 రోజులు కార్యక్రమం కాబట్టి వాళ్ళకి అలవాటయ్యే విధంగా రోజు అలవాటయ్యేంత వరకు రోజు వెళ్ళి మేము వాలంటీర్ల ద్వారా కానీ ఫంక్షనల్ అసిస్టెంట్ ద్వారా కానీ సెగ్రిగేషన్ ఇంటి దగ్గరే జరగాలి అనే పాయింట్తో తీసుకున్నాము. ఎక్కడ కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళు బ్లాక్ స్పాట్స్ హాట్ స్పాట్స్ ఉన్నాయి ఎక్కడైతే అలవాటుగా ఉన్న ప్లేస్లో వేయకూడదు. అట్లా మేము సెగ్రిగేషన్ తీసుకుని వచ్చి ఎస్డబ్ల్యూబి షెడ్ దగ్గర తడి చెత్తని వర్మీ కంపోస్ట్గా కన్వర్ట్ చేయడం, పొడి చెత్తని కొంతకాలానికి సేల్ చేసి వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీ అకౌంట్కి జమ చేసుకోవటం, తద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండాలి, వ్యాధిరహితంగా ఉండాలి, ఎప్పుడు చూసినా ఆహ్లాదకరంగా ఉండాలి. ఈ కాన్సెప్ట్తో పంచాయతీని సెలెక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా ఈరోజు గౌరవ చీరాల కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ గారు ఎస్సీపీఆర్ రమేష్ గారు అలాగే మండలంలో వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా సమావేశం బాపట్ల పట్టణంలోని కోనాభవన్లో నిర్వహించారు. జిల్లా మంత్రి మేరుగు నాగార్జున, ఉపసభాపతి కోన రఘుపతి, రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మోపిదే వెంకటరమణరావుతో పాటు సహచర నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కాణం వెంకటేష్ బాబు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి వర్యులు డాక్టర్ పాలెటి రామారావు హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవల విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి. వేటపాలెం మండలం రామాపురం రోడ్డులో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి. వేటపాలెం మండలం రామన్నపేటలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ అధికారి రమేష్ బాబు. బాపట్లలో వైసీపీ జిల్లా కార్యకర్తల సమావేశం హాజరైన చీరాల వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. ఇవి బుల్చెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.